బ్లింకర్స్ ఏది వదులుతున్నారు సార్ ఆరెంజ్ కలర్ బ్లింకర్స్ మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి కారణం అంటే ఇప్పుడు ఇరవై ఐదు ఇట్లో మనం పదకొండే మనం తీసుకున్నాం ఓన్లీ ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల ఆయనకి నలభై ఐదు నిమిషాలు వన్ అవర్ పైన పడేస్తుంది అయితే దీనికి సంబంధించి మనం రకరకాలైనటువంటి మెజర్స్ తీసుకుంటున్నాం మీరు ఆర్టీఓ సమన్వయం చేసుకునే వ్యవహారంలో ఎందుకు విఫలం అవుతుంది ఇలాంటి వాహనాల మీద ఈ మధ్య చాలా కాలం నలభై ఐదు రోజులు మేము ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ చేస్తాం ఈ ఆటో డ్రైవర్లకు కూడా మీ పోలీస్ శాఖ వారు చాలా సార్లు అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టారు ఆటో నెంబరింగ్ అనేటువంటిది ఒకటి మనం జరిగింది ఏసీటీ ప్రేక్షకులకు నమస్కారం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో మన విశిష్ట అతిథి ట్రాఫిక్ ఏడిసిపి ఆదినారాయణ గారు నగరంలో జరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు అంటే అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో చాలా ట్రాఫిక్ సమస్యలు అయితే ఉన్నాయి ఈ చలనాలు కానీ అధికంగా ఫైన్లు వేయడం కానీ తదితర అంశాలన్నింటినీ కూడా మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ ముందుగా నమస్తే సార్ శ్రీనివాస్ గారు సార్ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో మనం ఒక యాభై వరకు సిగ్నల్స్ పెంచేస్తాం నగరవ్యాప్తంగా ట్రాఫిక్ సిగ్నల్స్ గతంలో కంటే యాభై వరకు పెంచి ఉన్నాం దానికోసం స్మార్ట్ సిటీ నిధులు కూడా కొన్ని కేటాయించి ఉన్నారు అవి మీరు ఏమనుకున్నారంటే ఏదైనా మంచి జరుగుద్ది ట్రాఫిక్ సమస్య నిర్వీర్యం అది తగ్గుద్ది అనుకున్నారు కానీ ప్రజలకి అది మరింత భారం అయింది ట్రాఫిక్ సమస్యలు పెంచేలా ఉందని ప్రజల నుంచి మనకు వస్తున్న అంటే సమాచారం దీని మీద మీ అభిప్రాయం మనకి విశాఖపట్నం సిటీలో ఫస్ట్ స్టాండ్ పవర్ కంపెనీ నుంచి ఎనిమిది సిగ్నల్ లైట్లు సిటీలో వేయడం జరిగింది తర్వాత ఎల్ అండ్ కంపెనీ నుంచి నలభై తొమ్మిది వేశారు ఈ నలభై తొమ్మిది ఎనిమిదిలో మనకిప్పుడు నలభై ఐదు ఫంక్షన్ చేస్తున్నాయి ఉండగా మీరు అన్నట్లు లాస్ట్ ఇయర్ మనకి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద మనకి యాభై సిగ్నల్ లైట్స్ మంజూరు చేయడం జరిగింది దానికి నిధులు కూడా కేటాయించారు అందులో భాగంగా మనకి ఇరవై ఐదు సిగ్నల్ లైట్స్ మనకి ఆల్రెడీ ఫంక్షనింగ్కి వచ్చాయి అందులో భాగంగా మనం ట్రయల్ రన్ స్టార్ట్ చేసామన్నమాట ఆ ట్రయల్ రన్లో ప్రతి సిగ్నల్ లైట్ దగ్గర కూడా మనం ఒక నెల రోజుల పాటు ఒక ఎస్ఐని ఒక ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టి అవి ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి దానివల్ల ఇబ్బందులు ఏమిటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి ప్రజల నుంచి కూడా కొన్ని వివరాలు సేకరించి అందులో మనము ఏడు సిగ్నల్ లైట్స్ని కంటిన్యూగా ఉంచడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు బాగానే ఉన్నాయని చెప్పి ఫీడ్బ్యాక్ వచ్చింది అదేవిధంగా ఒక నాలుగు సిగ్నల్ లైట్స్లో ఈవినింగ్ పూట అవి ఉపయోగకరంగా ఉన్నాయి ఉదాహరణకి మనకి ఎన్సీబీ అంటే నేవల్ కోస్టల్ బ్యాటరీలో అదేవిధంగా మనకి నావాటల్ హోటల్ దగ్గర అదేవిధంగా పాండురంగాపురం జంక్షన్ బీచ్ రోడ్లోను అదేవిధంగా పందిమెట్ట జంక్షను ఇవి ఏంటంటే మనకి శనివారం ఆదివారం బీచ్కి వచ్చేటువంటి సందర్శకులు ఆ రూట్ మార్గం గుండా వస్తారు కాబట్టి అవి ఉపయోగకరంగా ఉన్నాయి అవి కూడా ఫంక్షన్ చేస్తున్నాయి అంటే నాలుగు ప్లస్ ఏడు మనకి పదకొండు ఫంక్షన్ చేస్తున్నాయి మిగతా చోట్ల మనకి ఏంటంటే కొన్ని ట్రాఫిక్ సమస్యలు వచ్చాయి ప్రజల నుంచి కూడా మనకి విజ్ఞప్తులు వచ్చాయి అందువల్ల మనం టెంపరీగా వాటిని ఆఫ్ చేసాం అయితే ఇప్పుడు ఈ ఇరవై సిగ్నల్ లైట్లు కూడా మనకి సింక్రనైజ్ చేయవలసి ఉందన్నమాట అది ఇంకా వర్క్ మనకు కంప్లీట్ అవ్వలేదు ఈ సిగ్నల్ లైట్స్కి ఏంటంటే కొత్త సిగ్నల్ లైట్స్ లేటెస్ట్ మోడల్ ఇందులో మనకి ఏంటంటే సిమ్ కార్డు వేసి మనకి జీవీఎంసీలో ఒక కంట్రోల్ రూమ్ ఉంది మనకి సిటీ పోలీసు హెడ్ క్వార్టర్స్లో ఒకటి మనకి కంట్రోల్ రూమ్ ఉంది దీనికి అనుసంధానం చేస్తారనమాట అనుసంధానం చేసిన తర్వాత ఇవి ఒక లైన్లో ఉండేటువంటి సిగ్నల్ లైట్స్ అన్నీ కూడా ఒక లైట్ పడిన తర్వాత రెండో చోట మటు పడకుండా ఆటోమేటిక్గా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వెళ్ళడానికి వీలుగా సెంక్రనైజ్ చేస్తారన్నమాట అప్పుడు ఏవైతే ఇప్పుడు మనం ఆఫ్ చేసామో వాటిని కూడా మనం ఫంక్షన్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది ఆ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇది ఏంటంటే మనం ట్రైల్ రన్ వేసాము ఆ ట్రైల్ రన్లో కొన్ని సక్సెస్ అయినాయి కొన్ని ఇబ్బందులు ఉన్నవి ఆఫ్ చేసాము మిగతాయి కూడా ఈ సిమ్ కార్డ్ చేసిన తర్వాత సెంక్రనైజ్ చేసి అప్పుడు ఇందులో కూడా ఎన్ని మనకు ఉపయోగపడతాయి అనేటువంటిది చేయడం జరుగుతుంది మిగతా ఇరవై ఐదు సిగ్నల్స్ కూడా ఇంకా ఆల్రెడీ వర్క్ అవుతుంది అందులో కూడా మనం టెస్ట్ టైల్ రన్ చేసిన తర్వాత సిమ్ కార్డ్ చేసి అది కూడా సెంకర్నైజ్ చేసి ఇవన్నీ కూడా కొంత టైం పడుతుందండి అవి అయ్యాక మనకి కంప్లీట్ పిక్చర్ అనేటువంటిది వస్తుంది కొన్ని సిగ్నల్స్ అయితే మనం బ్లింకర్స్ ఏది అందుతున్నారు సార్ ఆరెంజ్ కలర్ బ్లింకర్స్ మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి అదేంటి దానికల్ల కారణం ఏంటి కారణం అంటే ఇప్పుడు ఇరవై ఐదు ఇటులో మనం పదకొండే మనం తీసుకున్నాం కానీ మరి మిగతా ఉన్నాయి కదా మిగతా ఇటు బ్లెంకర్స్ పెట్టామన్నమాట టెంపరీగా మనకి సిమ్ కార్డ్స్ వేసిన తర్వాత అవి సింక్రనైజ్ చేసిన తర్వాత అవి మనకి ఉంచడానికి వీలవుతుందా లేకపోతే ఇబ్బందులు ఉన్నాయా అనేటువంటిది మనకి తెలిసిన తర్వాత అప్పుడు దాన్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డాల్ఫిన్ హోటల్ దగ్గర ఒక సిగ్నల్ లైట్ ఉంది అది దాటగానే లీలామహల్ జంక్షన్ దగ్గర ఒక సిగ్నల్ లైట్ ఉంది అది దాటగానే మనకి పెన్ స్కూల్ దగ్గర ఒకటి ఉంది అది దాటగానే ఇంకొంత దూరంలో ఇంకోటి ఉంది అంటే ఇవన్నీ కూడా వితిన్ రేడియస్ ఆఫ్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో నాలుగైదు ఉన్నాయి ఇవేటంటే మనకి సిమ్ కార్డ్స్ వేసి ట్రాఫిక్ ఫ్లోని బట్టి శంకర్నైజ్ చేస్తే ఒక సిగ్నల్ లైట్ దగ్గర ఎప్పుడైతే ఒక వాహనం బయటకు వచ్చిందో మిగతా సిగ్నల్ లైట్ కూడా అది ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అయిపోవాలి అప్పుడు మనకి నాలుగు లైట్లు ఉన్నాయి ఇబ్బంది ఉండదు ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అది చేయడానికి ఇంకా మనకు ఒక టూ మంత్స్ టైం పడుతుంది అన్నారు ఆ సిఎంఎస్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు ఆ టెక్నాలజీ అది ఇంకా రావాలి సిమ్ కార్డ్స్ సిమ్ కార్డ్స్ రావాలా మనకి కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేయాలా అవి ఇవన్నీ అయిన తర్వాత మనం కంట్రోల్ రూమ్ నుండి ఇదంతా మానిటరింగ్ చేయొచ్చు అంటే ఇటువైపు ఎక్కువ వాహనాలు వస్తున్నాయి ఇటువైపు తక్కువ వాహనాలు వస్తున్నాయి ఆ వాహనాలు వచ్చిన దాన్ని బట్టి టైమింగ్స్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దీనికి ఇంకో టూ మంత్స్ పడిన అయిన తర్వాత మనకి ఫుల్ పిక్చర్ వస్తుంది నగరం యొక్క విస్తీర్ణం పెరగట్లేదు జనాభా అయితే పెరుగుతుంది ప్రధాన కూడల్లో మనం ఎన్ఏడి నుంచి కొమ్మది వరకు ఒక వ్యక్తి రోడ్డుకు వచ్చి ఆయన డ్యూటీ చూసుకొని ఇంటికి వెళ్ళడానికి ఓన్లీ ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల ఆయనకి నలభై ఐదు నిమిషాలు వన్ అవర్ పైన పడేస్తుంది దీన్ని నియంత్రించడానికి దీన్ని కంట్రోల్ చేయడానికి ఏం చర్యలు తీసుకోబోతున్నారు మీరు చెప్పినట్టు మనకి అంటే విస్తీర్ణం పెరగదు పాపులేషన్ పెరుగుతుంది నెంబర్ ఆఫ్ వెహికల్స్ కూడా చాలా మట్టుకు మనకి విపరీతంగా పెరుగుతున్నాయి దీనివల్ల మనకి ట్రాఫిక్ రద్దీ అనేటువంటిది ఉంటుంది అయితే దీనికి సంబంధించి మనం రకరకాలైనటువంటి మెజర్స్ తీసుకుంటున్నాం మార్నింగ్ ఎయిట్ టు లెవెను అదేవిధంగా ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ మన చాలా పీక్ అవర్సు అందులో మనకి ఆఫీసులకి వెళ్ళి వచ్చేటువంటి టైము మార్నింగ్ అయితే ఆఫీసులకి వెళ్తారు ఈవినింగ్ అయితే ఆఫీసుల నుంచి వస్తారు అదేవిధంగా కూడా కార్మికులు కూడా పని ముగించుకొని ఈవినింగ్ వస్తారు మార్నింగ్ వెళ్తారు ఈ టైం చాలా బిజీగా ఉంటుంది దీనికి సంబంధించి మనం రకరకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి స్టెప్స్ తీసుకుంటున్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంపార్టెంట్ జంక్షన్లో మన సిబ్బందిని నియమించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అనేటువంటిది చేయడం జరుగుతుంది సార్ ప్రధానంగా మనం చూసుకుంటే కొన్ని చోట్ల పాత సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేసి కోతవేటి దూరంలోనే మరలా కొత్తగా వేద్దామని ఆలోచన అయితే ప్రతిపాదన మీద ఉంది గతంలో టీడీపీ హయంలో కూడా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ రెండు జంక్షన్లో కార్ షెడ్డు ఈ కొమ్మాది జంక్షన్లో రెండిట్లో కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యిందండి అది రెండు కూడా వర్క్ స్టార్ట్ అయింది వితిన్ ఫిఫ్టీన్ డేస్లో మనకి కొత్త సిగ్నల్ లైట్స్ వస్తాయి ఇప్పుడు కార్ షెడ్ దగ్గర మీరు చెప్పినట్టు ఆ ఓల్డ్ సిగ్నల్ లైట్ దగ్గర మనకి జంక్షన్ రాలేదు ఎప్పుడో ఓల్డ్ టౌన్ ఉండేటప్పుడు అది ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా మనకి ఏదైతే ఇప్పుడు మనం కొత్తగా సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నామో అక్కడ ఫోర్ రోడ్ జంక్షన్ లాగా మనకి లెఫ్ట్కి రైట్కి క్రాసింగ్ బాగుందనమాట అందువల్ల ఏంటంటే మనం రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో కూడా ప్రతిపాదన పెట్టడం జరిగింది అందరు అఫీషియల్స్ ఆమోదించిన తర్వాత దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఆమోదించడం అన్నీ అయినాయి ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ చేశారు ఈ మనకి ఇప్పుడు ఈ సిఎంఎస్ ప్రాజెక్ట్ కింద మనకి కొత్త సిగ్నల్ లైట్స్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆల్రెడీ దానికి అంత కూడా నిధులు కూడా కేటాయించారండి అదేవిధంగా కొమ్మాది జంక్షన్ దగ్గర కూడా అది కొత్త సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా వితిన్ వన్ మంత్లో మనకి కార్యరూపం తలుస్తాయి అప్పుడు కొద్దిగా మనకి ట్రాఫిక్ అంటే పూర్తిగా మనం రద్దీని తగ్గదు కానీ కొంతవరకు మనకి ఉపయోగపడుతుంది సార్ ఏడీసీపీ గారు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే అంటే ప్రజల నుంచి వస్తున్న ప్రధానమైన విమర్శ మేము రోడ్డు మీద వాహనం నడుపుకోలేకపోతున్నాం అనే దయనీయ పరిస్థితి వాళ్ళు వాళ్ళతో బాధను నేను ప్రత్యక్షంగా విన్నాను దీని మీద అంటే ఎందుకు అంటే ఓన్లీ ఫైన్ లేసి మాత్రమే వాళ్ళకి అవగాహన కల్పించే ప్రయత్నమా లేదంటే ఏమైనా వీడియో సందేశాలు కానీ ఏమైనా అవగాహన కార్యక్రమాలు కానీ చేపట్టే ప్రయత్నం అంటే ట్రాఫిక్ని నియంత్రించడానికి ఓన్లీ అత్యధిక ఫైన్లే అవసరం అంటారా మీరు ఈ మధ్యకాలంలో గమనించినట్లయితే సుమారు మూడు నెలల కాలం నుంచి ఫైన్లు అనేటువంటిది మనం ఎక్కువగా విధించడం లేదు మనకి విశాఖపట్నం సిటీకి మనీష్ కుమార్ సిన్హాగర్ సిపిగా వచ్చిన తర్వాత ఫైన్ల మీద అంత కాన్సన్ట్రేషన్ అనేటువంటిది తగ్గించి ఎక్కువగా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఫైన్లు అనేటువంటివి మనం ఓన్లీ ఇప్పుడు ఇంటర్సెప్టర్ వెహికల్ ద్వారా ఎవరైతే స్పీడ్గా వెహికల్స్ ప్రయాణం చేస్తున్నారో ఇంటర్సెప్టర్ వెహికల్ ద్వారా మనం ఒకటి ఫైన్లు విధిస్తున్నాం రెండోది ఏంటంటే రెడ్ లైట్ వైలేషన్ అనేది ఇప్పుడు మనకి కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఎవరైతే వెహికల్స్ రెడ్ లైట్స్ వైలేట్ని చేసి డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి ఫైన్ విధించడం జరుగుతుంది సుమారు మూడు నెలల నుంచి హెల్మెట్ కేసులు కానీ లేకపోతే ఇతరత్ర కేసులు అన్నీ కూడా మనం ఆప్ చేయడం జరిగింది దానివల్ల ఏంటంటే మనకి ప్రజలకు ముఖ్యంగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళు ఒక అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేసి ఈ కొత్త మనకి మోటార్ వాహన చట్టం సవరణ కూడా జరిగింది మనకి భవిష్యత్తులో కొత్త ఫైల్స్ కూడా వస్తాయి ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం త్రీ మంత్స్ నుంచి కూడా ఈ నెలాఖరు వరకు కూడా ఆ ప్రోగ్రాం కంటిన్యూ చేసి ప్రజలకు ఎడ్యుకేట్ చేయడం మెయిన్ ప్రధానంగా పెట్టుకున్నాం సారు మనం ఈ ఏదైతే వేగ నియంత్రణ వెహికల్స్ ఇంటర్సెప్టర్ వెహికల్స్ మన సిపి గారి పరిధిలో అంటే మీ నగర పరిధి హయాంలో ఎన్ని ఉన్నాయి సార్ ఆ ఉన్నవి సరిపోతాయా మరి ఏమైనా కావాలా మనకి ఆల్రెడీ ఇంటర్సెప్టర్ వెహికల్ ఒకటి ఉన్నది లేజర్ గన్స్ మూడు ఉన్నాయి మొత్తం నాలుగు ఉన్నాయి ప్రజెంట్ అయితే మనకి ఇంచుమించు సరిపోతున్నాయి భవిష్యత్తులో మనకి ఇంకా వచ్చే అవకాశం కూడా ఉంది ఈ చలాన చేస్తున్నాం సార్ ఎక్కడైనా వెహికల్ ఆగినా వాడు ఏమైనా రాంగ్ డ్రైవింగ్ వచ్చినా మనం మన పోలీసు ఒక ఫోటో తీయడం ఆ క్యాప్చర్కి వెళ్ళడం ఒక్కొక్క బండికి ఇరవై ముప్పై కూడా బ్యాలెన్స్ ఉన్నాయి ఈ ఈ చలాన తాలూకా పెండింగ్ బిల్స్ ఏమైనా రికవరీ చేస్తున్నారా ఎంత ఫండ్ బ్యాలెన్స్ ఉంది ఒకవేళ వాళ్ళు కట్టకపోతే ఏం చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళ మీద మీరు చెప్పినట్టు ఇప్పుడు మనకి సుమారు ఏప్రిల్ నుంచి ఇప్పుడు వరకు కూడా మనం ఏ వాహనాన్ని కూడా ఫిజికల్గా చెక్ చేసి మనిషి నాపి బండి నాపి కొద్దిగా ఈ కోవిడ్ కారణంగా మనకి నిబంధనల ప్రకారంగా చేయటం లేదు ఫోటో తీసి నాన్ కాంటాక్ట్ కింద మనం జనరేట్ చేస్తున్నాం దానివల్ల చలానాలు ఈ మధ్యకాలంలో కొద్దిగా ఎక్కువ వచ్చాయి అయితే పాత చలానాలు అనేటువంటిది ఆటోమేటిక్గా అవి మనకి కలెక్ట్ అవుతుంటాయి ప్రతీ నెల కూడా మనకి సుమారు తొంభై లక్షలు ప్రతిరోజు కూడా యావరేజ్ని మూడు లక్షలు కలెక్షన్ అవుతుంటుంది అందులో వెయ్యి నుంచి పదిహేను వందల చలానాలు మనకు క్లియర్ అవుతాయి అన్నమాట అయితే పెండింగ్ కూడా మనకి చాలా చలానాలు ఉంటాయి ఎందుకంటే మనకి కోవిడ్ టైము అంత టైంలో కూడా ఎగు హెవీ చలానాలు సింపు చేసాం అప్పుడు ఈ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా పెండింగ్ ఆటోమేటిక్గా మనకి క్లియర్ అవుతుంటాయి కొత్త చలానాలు వస్తాయి పాత క్లియర్ అవుతుంటాయి ఒకవేళ ఎవరైనా సరే వాహనాన్ని ట్రాన్స్ఫర్ చేసినా అమ్మిన కంపల్సరీగా క్లియర్ చేసుకోవాలి మనం కూడా ఒకసారి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం మేము ఏంటంటే మార్చి వరకు కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ప్రతిరోజు పదిహేను లక్షల రూపాయలు కలెక్ట్ చేసేవాళ్ళము ఓల్డ్ చనాల ఎక్స్పీరియన్స్ మనం స్పెషల్ డ్రైవ్ అంటే ఒక బండిని ఆపి ఆ బండిని మనం ఈ చలానా యాప్లో కొట్టినట్లయితే ఎన్ని చలానాలు ఉన్నాయనేది ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది ఆ బండిని ఆటోమేటిక్ డిటైన్ చేస్తే పేమెంట్ అనేటువంటిది చేయడం జరుగుతుంటుంది కానీ ఈ కోవిడ్ కారణంగా మనం ఫిజికల్గా ఆఫ్ చేయడం లేదు రెండవది మనకు కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి కోవిడ్ కారణంగా అందరూ ఏ ఎంప్లాయీస్ అవనివ్వండి కార్మికులు అవనివ్వండి ఆటోవాలు అవనివ్వండి అందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అందువల్ల మనం వాళ్ళకి రిస్ట్రెక్ట్ చేసి పాత మీరు కట్టండి అనేటువంటి ఇది ఇంకా మనకి చేయటం లేదు ఈ కోవిడ్ కొంత ఇదైన తర్వాత స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి పాత చలనాలను కూడా ఎక్కువ చేయడం జరుగుతుంది అయినా సరే మనకు ఆగటం లేదు ఎవరి మంత్ మనకి నైంటీ ల్యాక్స్ ఆటోమేటిక్గా కలెక్ట్ అవుతుంది అవి ఎప్పుడు కూడా అది ప్రాసెస్ అనమాట కొత్తల వస్తుంటాయి పాతి ఆటోమేటిక్గా అవుతుంటాయి సార్ నగరంలో ప్రధానంగా మనం చూసుకుంటే సార్ ఈ సెల్లార్ పార్కింగ్ అంటే ఎవరు వాడడం లేదు సార్ బయటే పార్కింగ్ చేయడం రాంగ్ పార్కింగ్ అలాగే మల్టీప్లెక్స్ కార్ పార్కింగ్ అనేది గతంలో కూడా టీడీపీ హయాంలోనే గత ప్రభుత్వ హయాంలోనే నగరవ్యాప్తంగా పెట్టాలంటున్నారు దాని పవర్ ప్లాన్ ఒక ప్రాజెక్ట్ కూడా మీకు చేసి ఉన్నారు జగదంబలో అది ఎలా పనిచేస్తుంది దాని అంటే భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఈ అంశంలో సెల్లార్ పార్కింగ్ సంబంధించి మనకి ఇప్పుడు ఎయిట్ మంత్స్ కోవిడ్ వల్ల కొద్దిగా సెల్లార్ పార్క్ అనేటువంటిది కొద్దిగా ఇంప్లిమెంటేషన్ తక్కువైంది ఈ మధ్య కాలంలో సుమారు వన్ మంత్ నుంచి కూడా మేము ప్రత్యేక దృష్టి పెట్టి సెల్లార్ పార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా ఓపెన్ చేయించి కంపల్సరీగా సెల్లార్లో పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా రోడ్డు మీద కూడా ఎర్రేగ్యులర్గా పార్క్ చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని అది కూడా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రతిరోజు మనకి విశాఖపట్నం సిటీలో పదిహేను టీములు పెట్టామన్నమాట ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇంపార్టెంట్ అన్ని స్టేషన్లో కూడా టీమ్స్ పనిచేస్తున్నాయి దీన్ని ఈ నెలాఖరు వరకు కూడా కంటిన్యూ చేస్తాము తర్వాత వాళ్ళకి ఎడ్యుకేట్ కూడా చేస్తున్నాం మీటింగ్లు పెట్టడం స్కూల్లోను కాలేజీలోను ఆటో డ్రైవర్స్కి కమ్యూనిటీలో కూడా వెళ్ళి అదేవిధంగా బిజినెస్ పీపుల్కి వాళ్ళు సెల్లార్లు ఉపయోగించాలని చెప్పి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు కానీ కంపల్సరీగా మేము చెప్పినటువంటి నిబంధనలు పాటించిపోయినట్లయితే చట్ట ప్రకారంగా కొత్త యాక్ట్ ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయి చాలా హెవీ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ అప్రమత్తమయ్యి ఎంఈ యాక్ట్ రూల్స్ అన్నీ కూడా పాటించాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి సార్ ప్రధానంగా మన నగరంలో చూసుకున్నట్లయితే ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి సార్ ఆ సీసీ కెమెరాలు ఏ మేరకు పనిచేస్తున్నాయి ఒక జీవీఎంసీ వాళ్ళ అధీనంలో ఎన్ని కెమెరాలు పెట్టిన నగరంలో మీ ట్రాఫిక్ వాళ్ళు అంటే మీ పోలీస్ శాఖ నుంచి కూడా ఎన్ని కెమెరాలు పెట్టినారు మనకైతే కొన్ని ఏరియాల్లో కెమెరాలు సరిగ్గా పనిచేయడం లేదు యువత కూడా స్పీడ్ ఆ స్పీడ్ నియంత్రణ కూడా ఇవి తీసుకునే పరిస్థితి లేదు వాటి మీద మీరు ఎలా చేయబోతున్నారు మీరు చెప్పినట్టు సీసీ కెమెరాలు పెట్టడం అయితే అబౌవ్ టూ థౌజండ్ పెట్టడం జరిగింది అందులో జీవీఎంసివి ఐదు వందల పైన ఉన్నాయి అదేవిధంగా వివిధ రకాలైనటువంటి స్పాన్సర్స్ ద్వారా కూడా పెట్టడం జరిగింది అందులో చాలా మట్టుకు పనిచేయటం లేదు అది కూడా వాస్తవం దీనికి సంబంధించి మా కమిషనర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఇంకా ఎక్కువ పెట్టడానికి పాతి పనిచేసేటట్లు చేయడానికి కూడా తగురకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు దాన్ని కూడా మేము ఇంప్రూవ్ చేస్తామండి సార్ ఈ ఆర్కే మీనా మనకి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉండే టైంలో నాకు తెలిసి ఒక వంద వరకు పెట్టారు సార్ ఫస్ట్ ఎయిడ్ బాక్సర్ని కూడా నగర వ్యాప్తంగా ప్రధాన సెంటర్లో ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్ వచ్చేలో ఫస్ట్ ఎయిడ్ చేసుకునేందుకే ఆ కిట్స్ వాటి అప్పుడు శిక్షణ కూడా అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టారు ఆ కిట్స్ ఏమైనా పనిచేస్తున్నాయి సార్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని చాలామందికి తెలియట్లేదు దానికోసం మీరు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడతారు అందరూ పనిచేస్తున్నాయా ఎందుకే అన్నీ పనిచేస్తున్నాయండి అవి కాకుండా మనకి రోడ్ సేఫ్టీ వెహికల్లో కూడా ఆ కిట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు రోడ్ సేఫ్టీ వెహికల్స్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా రోడ్లో మీద అందుబాటులో ఉంటున్నాయి ఎక్కడైనా సరే ఇమ్ యాక్సిడెంట్ అయ్యిందంటే ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటి ఫస్ట్ ఎయిడ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మేము ఎప్పుడైతే ఈ అవేర్నెస్ క్యాంపులు ఇవన్నీ పెడుతున్నామో ఆ క్యాంపుల టైంలో ప్రజలకు కూడా ఎక్కడెక్కడైతే ఈ కిట్స్ ఉన్నాయి వాహనాలు ఎక్కడెక్కడైతే ఉంచబడుతున్నాయి ఏ వాహనం ఎప్పుడు ఎన్ని గంటలు అక్కడ ఉంటుంది ఇవన్నీ కూడా వారికి వివరించడం జరుగుతుంది ప్రజలు కూడా స్పందించి వాటిని ఉపయోగించుకుంటున్నారు అంటే స్మార్ట్ సిటీ పనుల్లో భాగం కావచ్చు లేదంటే విద్యుత్ పైప్ లైన్లు కావచ్చు భూగర్భ విద్యుత్ ఏదంటే కావచ్చు మొత్తం రోడ్లన్నీ ఉన్నాయండి ఈ తవ్వేసి మనం ప్రధానంగా ఒక విషయం చూసుకుందాం గోపాలపట్నం టూ వర్డ్స్ ఎన్ఏడి టూ గోపాలపట్నం పోయే ప్రాంతంలో రోడ్డు గిరుపక్క తవ్వేసినప్పుడు ఆ బీఆర్టీఎస్ రోడ్లో ప్రైవేట్ వాహనాలు వెళ్ళకూడదు ఇలాంటి సమయంలో అంటే మీరు మీరేమన్నా స్టెప్ తీసుకొని ఈ ప్రజలకు వెసులుబాటు కల్పిస్తూ అలాంటి వేస్ కూడా అవకాశం ఉందా అంటే అలాంటి వేసులో ప్రయాణం చేయడానికి అవకాశంగా కల్పిస్తారా మీరు చెప్పినట్టు ఇప్పుడు బీఆర్టీఎస్ రోడ్డు ఇంచుమించు అది టూ ఇయర్స్ నుంచి అది తవ్విసి అలాగ పెండింగ్లో ఉంటే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిప్రజెంట్ చేయడం జరిగింది దాని మీద ఈ మధ్యకాలంలో మ్యాక్సిమం అంతా కూడా నైంటీ పర్సెంట్ రెక్టిఫై అయ్యింది మనకి గోపాలపట్నం టు పెందుత్తి రోడ్డు అంతా కూడా బాగానే ఉంది ఇప్పుడు బాగా మ్యాక్సిమం రెక్టిఫై అయ్యారు మనకి అన్ఏడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి కూడా వాహనాలు బాగానే వెళ్తున్నాయి అయితే ఇప్పుడు అండర్ వైరు ఇది మనకి కేబుల్ వర్క్ అవుతుంది కాబట్టి మీరు చెప్పినట్లు కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అయినా సరే మనం ట్రాఫిక్ వాళ్ళని పెట్టి వాళ్ళు క్రమబద్ధీకరించడం జరుగుతుంది అది కొద్ది కొద్దిగా ఇబ్బంది అయితే మట్టుకు ఉండడం వాస్తవం దాన్ని మనం అధిగమిస్తున్నాం సార్ ఇంకొక ప్రధానంగా మనం తీసుకుంటే సార్ ఈ నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి సార్ నెంబర్ ప్లేట్ అకార్డింగ్ టు రూల్ వైట్ కలర్ బోర్డు మీద బ్లాక్ కలర్ లెటర్స్ ఉండాలి కానీ ప్రస్తుతం యువత విధానంగా లేరు మనం స్పోర్ట్స్ బైకుల్లో వాడడం వాళ్ళు కలర్స్ పెట్టుకోవడం డిజైన్లో వాటిని నియంత్రించలేకపోతున్నారా మీరు ఆర్టీఓ సమన్వయం చేసుకొని వ్యవహారంలో ఎందుకు విఫలం అవుతున్నారు నగరంలో చాలా బోర్డులు అలా తిరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో మీరు చూసినట్లయితే ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ ఒకటి రెండవది నో నెంబర్ ప్లేట్ నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు తిరగడం ఇర్రెగ్యులర్గా పెట్టుకోవడం మీరు చెప్పినట్టు ఇలాంటి వాహనాల మీద ఈ మధ్య చాలా కాలం ఒక నలభై ఐదు రోజులు మేము ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ చేసాం చాలా వాహనాలని సీజ్ చేయడం వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం మళ్ళా కరెక్ట్ చేసి నంబర్ ప్లేట్ పెట్టుకున్నంత వరకు ఆ బండిని డిటైన్ చేయడం ఈ రకంగా చేసి కొన్ని వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాము అదేవిధంగా డిటీసీ గారితో కూడా మేము ఇప్పుడు కూడా టచ్లో ఉన్నాం వారితో కూడా వారు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు వెహికల్స్ గతంలో హైకోర్టు కూడా చెప్పింది సార్ ఆ బ్లాక్ కలర్ ఫిల్మింగ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ క్లోజ్ చేయాలి దాని వలనే ఈ నేరాలు జరగడం క్రైమ్ రేట్ పెరగడం కిడ్నాపులు పెరగడం జరుగుతున్నాయి అని హైకోర్టు కూడా మందలించింది అయితే ఆ మధ్యకాలంలో కొంత మార్పు అయితే వచ్చింది ఇప్పుడు మళ్ళా సేమ్ ఆ బ్లాక్ ఫిల్మింగ్తో ఫుల్ బ్లాక్ ఫిల్మింగ్ కార్ లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మనం చాలా చూస్తున్నాం గంజా కేసులని లేదంటే ఈ గుట్కా కైనీలు అలా అవే కాదు అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడుతున్నారు దాని మీద మీరు ఏమైనా ప్రత్యేక డ్రైవ్స్ కానీ ఏమైనా చేయబోతున్నారా అది భవిష్యత్తులో చేయడం జరుగుతుందండి ఎందుకంటే ఈ మధ్య మన కోవిడ్ వల్ల ప్రతి వాహనాన్ని ఆపి చెక్ చేసేటువంటి పరిస్థితి కొద్దిగా తగ్గించాము కోవిడ్ మూలంగా ఇప్పుడు కోవిడ్ మనకు కొద్దిగా సడ తగ్గుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో మీరు అన్నట్లు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ బ్లాక్ ఫిల్మింగ్ ఉండేటువంటి వాహనాల మీద కూడా తగు చర్య తీసుకోవడం జరుగుతుంది ఆ ఎన్ఐడి ఫ్లైఓవర్ ఎప్పుడైతే నిర్మాణం పూర్తవుద్దో కొంత ట్రాఫిక్ వెసులుబాటు అంటే ట్రాఫిక్ క్లీవెన్స్కి ఛాన్సెస్ ఉంటాయి అలాంటి ప్రతిపాదనలు ఏమైనా నగర నగరంలో అంటే మీ నోటీస్లో ఉంటాయి కాబట్టి ఏమైనా ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా ప్రతిపాదనలు ఉన్నాయండి ఇప్పుడు మనకి ఈ మనకు విశాఖపట్నం సిటీలో ముఖ్యంగా కారుషెడ్ జంక్షన్ ఒకటి హనుమంతవాక జంక్షను మద్దిలపాలెం జంక్షను ఓల్డ్ గాజువాక జంక్షను ఈ జంక్షన్లో ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదనలు అయితే ఉన్నాయి అవి మరి జివీఎంసి ద్వారా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాయి అవి పరిశీలించి మరి నిధులను బట్టి మనకి కేటాయించడం జరుగుతుంది ప్రధానంగా సార్ నగర వాసులకి ఈ ట్రాఫిక్ ఇబ్బందుల కోసం అంటే ట్రాఫిక్ మీద వాళ్ళ అవగాహన కల్పించడానికి మీరు ఇచ్చే సలహా సూచన ఏమంటారు నగర ప్రజలు ముఖ్యంగా మనకి మోటార్ వాహనాల చట్టం తాలూకా రూల్స్ అన్నీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా మేము ప్రతి వీధి వీధికి స్కూల్కి కాలేజీలకి ఈ ఆటో సంఘాలకి దగ్గరికి అలాగే లారీ సంఘాల వారి దగ్గరికి కూడా వెళ్ళి ఈ నిబంధనలన్నీ కూడా వారికి చెప్తున్నాము వాళ్ళందరూ కూడా అవగాహన చేసుకొని అదేవిధంగా కొత్త మోటారు వాహనాల చట్టం సంబంధించి వచ్చినటువంటి సవరణలు ఆ ఫైన్లు గురించి కూడా ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా అదేవిధంగా అవేర్నెస్ క్యాంపులు పెట్టడం ద్వారా కూడా అందరికీ కూడా తెలియపరుస్తున్నాం వారందరూ కూడా అవగాహన చేసుకొని పోలీసు వారికి సహకరించి ఈ రూల్స్ అన్నీ కూడా పాటించి మాకు సహకరిస్తారని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మన అంటే ఈ ట్రాఫిక్ విభాగంలో ప్రస్తుతం ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు ఏ కేడర్లో ఉన్నారు మనకి విశాఖపట్నం సిటీలో మొత్తం ఐదు వందల యాభై మంది సిబ్బంది మేము పనిచేస్తున్నాం ఒక ఏడీసీపీ ఇద్దరు ఏసీపీలు తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లు ఇరవై మంది సబ్ ఇన్స్పెక్టర్లు మిగతా వాళ్ళందరూ కూడా ఏఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ఇంక్లూడింగ్ వన్ ఫిఫ్టీ గార్డ్స్ హెవీ వెహికల్స్ ఉంటాయి కదా సార్ హెవీ వెహికల్స్ అంటే ఏదైతే రాకూడని సమయాల్లో కూడా నగరంలోకి వచ్చే పరిస్థితి పరిస్థితి అయితే ఉంది వాటిని ఎలా కట్టర్ చేయగలుగుతారు మనకి ప్రతీ నెల కూడా మనకి కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు మనకి ప్రొసీడింగ్స్ ఇస్తారనమాట ఈ హెవీ వెహికల్స్ సంబంధించినటువంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా అందులో పొందుపరచబడతాయి మనకి ముఖ్యంగా నగరం మధ్యలో నుంచి మనకి హైవే రోడ్డు ఉంది కాబట్టి మనకి విజయనగరం బార్డర్ మనకి తగరపోలసు నుంచి లంకిలిపాలెం దాటిన తర్వాత సాలపు అని చెప్పి అనకాపల్లి దగ్గరలో ఉంది మనకి బోర్డర్ విలేజ్ అక్కడ వరకు కూడా ఈ భారీ వాహనాలన్నీ కూడా మనకి రెగ్యులర్గా వెళ్తుంటాయి దానికి ఏమీ రిస్ట్రిక్షన్ లేదు అయితే హైవే రోడ్ నుంచి మనకి టౌన్లోనికి ఎంటర్ అవ్వడానికి రిస్ట్రిక్షన్ మొత్తం డే టైం మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ఎటువంటి వాహనం కూడా రావటానికి వీలు లేదు ఒకవేళ ఏమైనా సరే ఎసెన్షియల్ కమోడిటీకి సంబంధించి ఇప్పుడు మనకి రైస్ కానీ లేకపోతే పప్పు దినుసులు కానీ లేకపోతే గ్యాస్ కానీ లేకపోతే ఈ పెట్రోలియంకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ వీళ్ళకి మనం అనుమతి మంజూరు చేస్తాం ఆ అనుమతి కూడా ఎలాగంటే మార్నింగు పదకొండు దాటిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటల లోపు అంటే లెవెన్ టు ఫిఫ్టీన్ అవర్స్ మూడు గంటల వరకు మాత్రమే ఇస్తాం ఆ మధ్యకాలంలో ఎందుకు ఇస్తామంటే మనకి ట్రాఫిక్ కొద్ది తక్కువ ఉంటుంది అందరూ కా స్కూళ్ళకి కాలేజీలకి ఆఫీసులకి అంతా కూడా వెళ్ళిపోతారు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ అయ్యేసి ఫోర్ అయ్యేసరికి మనకి ట్రాఫిక్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది స్కూళ్ళు విడిచిపెట్టడం ఆఫీసుల నుంచి రావడం కార్మికులందరూ పనుల నుంచి మళ్ళీ రిటర్న్ అవుతారు కాబట్టి మూడు గంటల తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి అనుమతి ఇవ్వడం జరగదు కాబట్టి ఆ టైమింగ్స్ ప్రకారంగా రెస్ట్రిక్షన్స్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది నగరంలో అంటే పదిహేను సంవత్సరాల్లో పిల్లలకి వీళ్ళు అంటే టూ ట్వంటీ సీసీ బైకులు కూడా ఇచ్చేస్తున్నారండి తల్లిదండ్రులు అయితే పిల్లలు వాళ్ళకి అంటే ఆ వేగం ఆ రావడం ఆ రైడ్ చేసుకోవడం ఒక హ్యాపీనెస్ ఫీల్ అవ్వడం దానిలో ప్రమాదాలు జరగడం చనిపోవడం కూడా జరుగుతున్నాయి దీని మీద ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినప్పటికీ కూడా తల్లిదండ్రుల్లో మార్పు రావట్లేదు ఈ యువతలో కూడా మార్పు రావట్లేదు వీళ్ళిద్దరికీ కూడా మీరు ఇచ్చే సందేశం ఏంటి అందుకనే ముఖ్యంగా మేము ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నాం అంటే పేరెంట్స్ కూడా పిలుస్తున్నాం ఎవరైతే ఈ విధంగా పేరెంట్స్ పిల్లల మీద కంట్రోల్ లేకుండా విచ్చలు విడగా విడిచిపెట్టి అదేవిధంగా చాలా అధిక ధరలకు బళ్ళు కొని వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇవ్వకూడదని చెప్పి చెప్తున్నాము అదేవిధంగా బళ్ళు ఇచ్చేటప్పుడు దానికి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి బండికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఉండాలి నెంబర్ ప్లేట్ ఇవన్నీ కూడా సక్రమంగా ఉండాలి ఇవన్నీ కూడా వారికి చెప్పడం జరుగుతుంది తల్లిదండ్రులకు కూడా మనం ప్రత్యేకంగా పిలిచి కౌన్సిలింగ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఇర్రెగ్యులర్గా చేస్తున్నారో వాళ్ళ వాహనాలు కూడా మేము సీజ్ చేసి డిటైన్ చేసి ఐపీసీ కేసులు కూడా వాళ్ళ మీద నమోదు చేయడం జరుగుతుంది దీనివల్ల మనకి ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది ఈ ఆటో డ్రైవర్లు వేగం ఎలా ఉంటుంది అంటే అది మూడు చక్రాల వాహనం ఒక బ్యాలెన్స్ కూడా ఉండదు ఫుల్ లోడ్తో ఉంటూ ఉంటారు ఈ ఆటో డ్రైవర్లకు కూడా మీ పోలీస్ శాఖ వారు చాలాసార్లు అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టారు అయినప్పటికీ కూడా వాళ్ళ మార్పు రావట్లేదు వాళ్ళ వేగ నియంత్రణ కోసం మీరేం చేయబోతున్నారు వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా ఈ అవేర్నెస్ క్యాంపులు అవన్నీ క్రియేట్ చేస్తున్నాము అదేవిధంగా ఈ మధ్యకాలంలో ప్రతి ఆటో కూడా ఆటో నెంబరింగ్ అనేటువంటిది ఒకటి మనం స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక ప్రుఫార్మా ఒకటి పెట్టామన్నమాట ఆ ప్రుఫార్మాలో ఆటోకి సంబంధించిన డీటెయిల్సు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్సు ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనర్కి సంబంధించినటువంటి డీటెయిల్సు ఇవన్నీ కూడా అందులో పొందుపరిచి అంత కంప్యూటరైజ్ చేస్తున్నాం అనమాట రీసెంట్గా స్టార్ట్ చేసాం దీనివల్ల ఏంటంటే మీరు అన్నట్టు ఎవరైనా సరే ఇర్రెగ్యులర్గా ఉన్నా లేకపోతే ఆ వాహనాన్ని ఉపయోగించి ఏదైనా సరే ఒక ఏదైనా నేరం చేయడానికి ప్రయత్నించినా చేసినా మనం డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది మనకు కంట్రోల్ ఉంటుంది కూడా వారికి కూడా ఉపయోగపడుతుంది మనకి పోలీసు వారి నెంబర్ ఇచ్చారని వాళ్ళు కూడా ఉపయోగకరంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెంబరింగ్ సిస్టమ్ అనేటువంటిది ఇంతకుముందు పెట్టారు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల క్రితం నెంబరింగ్ ఇవ్వడం జరిగింది అందులో చాలా మట్టుకు ఆటోలో వాళ్ళు అమ్మేసుకోవడం కండమైపోవడం ఇవన్నీ జరిగాయి అందువల్ల మొత్తం సిటీలో ఉండేటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఈ ఆటో నెంబరింగ్ అనేటువంటిది ఇప్పుడు సర్వే చేసి వాళ్ళ కొత్త నెంబర్లు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల మనకి వాళ్ళ మీద చాలా కంట్రోల్ వస్తుంది వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఎవరైతే మహిళలు ఉన్నారో ఫోర్ వీలర్ లెర్నింగ్ డ్రైవింగ్ స్టేజ్లో మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు సార్ వాళ్ళు ఆ డ్రైవింగ్లో ఆ ట్రాఫిక్లో కానీ ఆ సిగ్నల్ పడినప్పుడు కానీ నెక్స్ట్ మూమెంట్లో కానీ చాలా ఆందోళనకరంగా భయంగా ఎదురువారిని గుదేస్తారేమో ప్రమాదాలు కూడా ఉంటాయి వాళ్ళు మళ్ళీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అలాంటి వాళ్ళని అంటే పూర్తి స్థాయిలో డ్రైవింగ్ రాకుండా రోడ్లపైకి వచ్చి డ్రైవింగ్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సూచన మరి ఇప్పుడు ఇన్ని మనం అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నాము మీడియా ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాము టీవీలో మీరు చెప్తున్నారు వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి చదువుకున్న వాళ్ళు విద్యావంతులు అవగాహన పెంచుకొని మోటార్ వాహనాన్ని మనం నడుపుతున్నామని అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్పీడ్గా వెళ్ళకూడదు మత్తు పదార్థాలు సేవించి డ్రైవ్ చేయకూడదు స్పీడ్ బెల్ట్ పెట్టుకోవాలి మనకి అన్ని రకాలైనటువంటి రికార్డులు ఉండాలి వాహనానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి ఆర్సీ ఉండాలి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలి ఇవన్నీ కూడా చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు కాకపోతే తెలిసినప్పటికీ కూడా మనం అవేర్నెస్ క్యాంపులు పెట్టి మీ మీడియా ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాం వాళ్ళందరూ కూడా అవగాహన చేసుకుని పోలీసు వారికి సహకరించి తప్పులు చేయకుండా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ మరీ దారుణంగా ఉందండి పద్దెనిమిది ఏళ్ళ యువత నుంచి కూడా ఆ మందు తాగి డ్రైవ్ చేయడం ఆ అంటే మద్యం సేవించి డ్రైవ్ డ్రైవ్ చేయడం ద్వారా చాలా ప్రమాదాలు ఎదురవుతున్నాయి ఉన్నాయి వాళ్ళకంటే నిర్ణీత సమయం తర్వాత వాళ్ళు ఒక పది గంటల సమయం దాటింది అంటే వాళ్ళ ఆ మందు వేసుకొని ట్రావెల్ చేస్తే మీకు కూడా చాలా కేసులు దొరుకుతూ ఉంటాయి వాళ్ళకు కూడా మీరు ఏదైనా సూచన చేయదలుచుకున్నారా మీరు అన్నట్టు ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో మనం ఈ కోవిడ్ వల్ల టెస్టులు కొద్దిగా తగ్గించాం అందువల్ల ఏంటంటే మీరు అన్నట్టు మనకి కేసులు తగ్గాయి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేటువంటిది చాలా నేరం ఎందుకంటే ఆ మత్తులో ఏం జరుగుతుందో వాడికి కూడా తెలియదు కాబట్టి అందరూ గమనించి డ్రంక్ అండ్ డ్రైవ్ ఇప్పుడు మనకు కొత్త ఫైన్ విధానం వచ్చింది రేపు జనవరి నుంచి ఇంప్లిమెంట్ అయ్యే అయ్యేటప్పుడు ఫైన్ చాలా విపరీతంగా ఉంది ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నాడంటే వాడి తాలూకా డ్రైవింగ్ లైసెన్స్ కూడా మనం రద్దు చేయడానికి సిఫారసు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తమై ఈ రూల్స్ అన్నీ కూడా కొత్తవి వస్తున్నాయి కాబట్టి తెలుసుకొని వాటిని పాటించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా వాహనాన్ని నడుపుతారని చెప్పి మనందరం ఆశిద్దాం సార్ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రాను ఫెస్టివల్స్ క్రిస్మస్ కావచ్చు ఇయర్ కావచ్చు సంక్రాంతి కావచ్చు ఈ సెలబ్రేషన్స్లో మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి సిటీలో చాలా దారుణంగా జరుగుతాయి ఆర్కే బీచ్లో అయితే యువతంతా కేరింతలు కొడుతూ బైక్ అవి రెడీ చేస్తూ ఉంటారు వాళ్ళకి మీరు ఇచ్చే సందేహం అంటే ఆ ప్రమాదాల బారిన పడి తెల్లవారులు వేసి చాలామంది మృత్యువాద కూడా పడుతూ ఉంటారు వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ముఖ్యంగా మనకి రేపు రాబోయే క్రిస్టమస్కి కానీ కొత్త సంవత్సరానికి కానీ యువత అంతా కూడా గమనించాలి మీరు బైకుల మీద వచ్చి అతివేగంగా డ్రైవ్ చేసి ప్రమాదాలకు గురి అయి మీ తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టి వాళ్ళని ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు దించుతున్నారు అలా చేయకండి ఎందుకంటే మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులు మీరు ప్రమాదానికి లోనైతే వాళ్ళు ఎంత బాధపడతారు అనేటువంటిది చాలా కా విచారించదగేటువంటి విషయం కాబట్టి యువతంతా కూడా మీరు ఈ కొత్త సంవత్సరానికి కానీ క్రిస్టమస్ వేడుకలు కానీ మీరు ఇళ్ళ వద్ద ఉండే ఆనందంగా కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవాలని ఇటువంటి బైక్ రేసులకు కానీ బీచ్లోకి వచ్చి అతివేగంగా డ్రైవ్ చేయడం కానీ ఇష్టం వచ్చినట్టు వీధుల్లో తిరగడం కానీ చేయవద్దని చెప్పి మీ ద్వారా యువతంతటి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ప్రధానంగా నగర వాసులకి ఈ ట్రాఫిక్ కాంక్షల మీద ఫైనల్గా చివరిగా మీ సందేశాన్ని ఇచ్చేయండి సార్ ముఖ్యంగా మనకి మోటారు వాహనాల చట్టానికి సవరణ జరిగింది దీనికి సంబంధించినటువంటి మనకి కొత్త రకమైనటువంటి ఫైన్లు రాకపోతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి అందరికీ కూడా అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే టూ వీలర్ వాహనాలని నడుపుతారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి ఫోర్ వీ వీలర్స్ నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మత్తు పదార్థాలు సేవించి వాహనాన్ని డ్రైవ్ చేయకూడదు అతివేగంగా వాహనాన్ని డ్రైవ్ చేయకూడదు అదేవిధంగా ఎవరైతే వాహనాన్ని నడుపుతున్నారో వాళ్ళకి సక్రమమైనటువంటి లైసెన్స్ ఉండాలి వాహనానికి సంబంధించి రికార్డులు ఉండాలి రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు మనకి సిగ్నల్ లైట్స్ ఉంటాయి ఆ సిగ్నల్ లైట్స్ తాలూకా రూల్స్ అన్నీ పాటించాలి రెడ్ లైట్ పడగానే మనం బండి ఆఫ్ చేయాలి గ్రీన్ పడగానే మనం వెళ్ళేటటువంటి ఇది ఉంది అప్పుడే మట్టు వెళ్ళాలి ముందు వెళ్ళకూడదు ఇవన్నీ కూడా ఎంఈ యాక్ట్ సంబంధించినటువంటి రూల్స్ అన్నీ కూడా పాటిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఇవన్నీ కూడా తెలుసుకొని పోలీసు వారికి కూడా సహకరిస్తారని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు సార్ మా కార్యక్రమానికి వచ్చి ప్రజలకు మంచి సందేశాన్ని అయితే అందించారు ఏసీటీ ప్రేక్షకులకి నమస్కారం సార్ ఇదే ప్రస్తుతం ఏడిసిపి ఆదినారాయణ మనకు తెలియజేస్తున్న అంశం నగర వాసులు అయితే పూర్తి స్థాయిలో అంటే డ్రైవింగ్ స్పీడ్ డ్రైవింగ్ లేదంటే యువతకి బైకులు ఇచ్చి వాళ్ళని అంటే ప్రమాదాలకు గురి కాకుండా చూడద్దని తల్లిదండ్రులు చెబుతూ ఉన్నారు మద్యం సేవించి వాహనాలు నడపద్దని చెప్తూ ఉన్నారు స్పీడ్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ స్టేజ్లోనే వాహనాలను రోడ్డు మీద తెచ్చి ప్రమాదానికి గురి కావద్దని తెలియజేస్తూ ఉన్నారు ఇది ఈనాటి కార్యక్రమం మరో కొత్త కార్యక్రమంతో మరో ప్రత్యేక అతిత్వం మళ్ళా కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం బ్లింకర్స్ ఏదో సార్ ఆరెంజ్ కలర్ బ్లింకర్స్ మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి కారణం అంటే ఇప్పుడు ఇరవై ఐదు ఇట్లో మనం పదకొండే మనం తీసుకున్నాం ఓన్లీ ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల ఆయనకి నలభై ఐదు నిమిషాలు వన్ అవర్ పైన పడేస్తుంది అయితే దీనికి సంబంధించి మనం రకరకాలైనటువంటి మెజర్స్ తీసుకుంటున్నాం మీరు ఆర్టీఓ సమన్వయం చేసుకునే వ్యవహారంలో ఎందుకు విఫలం అవుతుంది ఇలాంటి వాహనాల మీద ఈ మధ్య చాలా కాలం నలభై ఐదు రోజులు మేము ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ చేసాం ఈ ఆటో డ్రైవర్లకు కూడా మీ పోలీస్ శాఖ చాలా చాలాసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు ఆటో నెంబరింగ్ అనేటువంటిది ఒకటి మనం స్టార్ట్ చేయడం జరిగింది